గోదావరి జిల్లా గోకవరం మండలంలో దేవి చౌక్ లో వెలసిన అమ్మవారిని జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దేవి చౌక్ లో కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యకర్తలు నాయకులు అమ్మవారి సన్నిధిలో శాల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంగారావు రామకృష్ణ, పోసిన ప్రసాద్, మాజీ జడ్పీటీసీ పాలూరి బోసు తదితరులు పాల్గొన్నారు. నేనైతే దీన్ని కుటుంబ సమస్యగానే భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో చాలా డిఫరెన్స్ ఉండేది వినియోగానికి ఉత్పత్తికి. కానీ ఆ రోజు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా కలగకుండా ప్రత్యేకించి మానిటరింగ్ చేసి ఉదయం భూజత్తు మీద మానిటరింగ్ చేసేవాడైనా ముఖ్యమంత్రిగా, మళ్ళీ మధ్యాహ్నం చేసేవాడు 3 గంటలకే, మళ్ళీ ఈవినింగ్ చేసేవాడు, ఆ రకంగా మానిటరింగ్ చేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో అంత వ్యత్యాసం ఉన్నటువంటి ఉత్పత్తికి వినియోగానికి వ్యత్యాసం ఉన్న సందర్భంలోనే చాలా సమర్థవంతంగా ఆ రోజు విద్యుత్తును ప్రజానీకానికి అందించినటువంటి పరిస్థితే కాకుండా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని విద్యుత్ సంస్కరణలు చేసినటువంటి సందర్భం, ఎన్నో ఫీడర్లన్నింటినీ కూడా ఆనాడు మార్చడమే కాకుండా విభజించడం, ఎక్కువ స్థాయిలో ఫీడర్లు ఇవ్వడం, ఇలా విద్యుత్ సరఫరాని చాలా చక్కగా సమర్థవంతంగా నాణ్యమైనటువంటి ఇబ్బందిని ఈ విద్యుత్తుని ఇస్తానన్న టైంకి కరెక్ట్గా ఇచ్చినటువంటి సందర్భం. గత చంద్రబాబు నాయుడు గారు 14వ తారీఖు